కుంభరాశి కుంభరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళకి జన్మ రాశిలోనే శని భగవానుడి యొక్క సంచారం ఈ మాసం వాళ్ళకి వక్రగ్రతి పోయి వక్రత్యాగాన్ని పొందడం శని భగవానుడు అంతా జరుగుతుంది వీళ్ళకి కాస్త ఏలనాడు శని యొక్క ప్రభావం వల్ల కాస్త మందత్వం బంధకం సమాజంలో కానీ ఉద్యోగం చేసే చోట కానీ కాస్త వీళ్ళకి మాటకి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువ అవ్వడం వీళ్ళకి వ్యతిరేకలు ఎక్కువగా అవ్వడం కాస్త అపకీర్తి రావడం కాస్త ఏదో బంధువుల వల్ల వాటి వల్ల వివాదాలు బంధువర్గంలో కావచ్చు స్నేహవర్గంలో కావచ్చు మిమ్మల్ని నమ్మకలేకపోవడం భయము ఆందోళన ఎవో ఏదైనా జరిగిపోతుందేమో అని ఒక రకమైన ఒక రకమైన ఆలోచనలో ఉండడం ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఏర్పడడం అనేది ఈ మాసంలో జరుగుతుంది అలాగే ఇక్కడ ఇప్పటి వరకు తృతీయ స్థానంలో ఉన్న రాహు కూడా వీళ్ళకి కుటుంబ స్థానంలో రావడం అలాగే అష్టమకేతు యొక్క ప్రభావము ఇవన్నీ కూడా కాస్త వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే రెండవ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందో అయితే ఇక్కడ ముఖ్యంగా కానీ చూసుకుంటే మాట పట్టింబల ప్రకారం వచ్చినా కూడా ఆర్థిక పరంగా వీళ్ళకి విదేశీ మూలకంగా వచ్చే డబ్బులు అంటే ఎవరైనా ఎక్స్పోర్ట్ అని ఇంపోర్ట్ చేస్తున్న వ్యాపారస్తులు ఉంటారు కదా వాటి నుంచి లాభాలు రావడం లేకపోతే విదేశీ పరంగా విదేశీయానం విదేశాల్లో ఏదైనా ఒక కొంతకాలం ఉద్యోగ నిమిత్తమై వెళ్ళడం అక్కడ అంటే ఇక్కడ డబ్బు కన్నా అక్కడ డబ్బు ఎక్కువ లాభం ఉంటుంది కదా మన కరెన్సీలోకి వచ్చేటప్పటికి కాబట్టి కాస్త ఆ పరంగా డబ్బు కలిసి రావడం ఆర్థిక పరంగా వృద్ధి ఇవన్నీ కూడా వీళ్ళకి ఉండడం అనేది జరుగుతుంది అలాగే చతుర్థాధిపతి ఇక్కడ వీళ్ళకి కానీ చూసుకుంటే ఇక్కడ వాహనము గృహం వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త అనేది వహించాలి ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అయితే ఎవరైతే మార్కెటింగ్ ఇలాంటి రంగాల్లో ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా కాస్త చతుర్థ స్థానాధిపతి అంటే ప్రాథమిక విద్య దీనికి సంబంధించినది కూడా అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాస్త చదువు విషయాల్లో జాగ్రత్త వహించండి హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా కాస్త ఖర్చులు అధికంగా ఉండడం లేకపోతే పనులు కాస్త కోర్సులు వాటి విషయాల్లో కాస్త ఆలస్యం అవ్వడం అనేది ఉంటుంది కానీ వాళ్ళు విదేశీ విద్య ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మాత్రం తప్పకుండా మంచి అవకాశాలు రావడం అనేది ఉంటుంది కానీ దీంతోపాటు కూడా విద్యార్థులకి శ్రద్ధ అనేది చాలా అవసరం భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాటిల్లో కాస్త అనుకూలంగానే ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలో ఈ యొక్క రవి అలాగే ఈ యొక్క కుజుడి యొక్క సంచారం ఎప్పుడైతే జరుగుతుందో కాస్త మాస ప్రథమార్థం అంతా కూడా తండ్రి ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశం అనేది కనబడుతోంది అలాగే సప్తమాధిపతి అయిన కుజుడు రవి వివాహానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి ఎందుకంటే కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి కాస్త ఈ భార్యాభర్తల విషయాల్లో కావచ్చు వాటిల్లో కావచ్చు ఏవైతే కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళినవి ఉన్నాయో అంటే విడాకులు కావచ్చు లేకపోతే ఆస్తిపాస్తుల విషయాలు కావచ్చు ఏ రకంగానైనా సరే కోర్టుకి వెళ్ళి ఏవైనా కేసులు ఉంటే కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అనేది ఈ మాసంలో కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది అలాగే ఇక్కడ కూడా వీళ్ళు కుంభరాశి వాళ్ళకి స్థానంలో ఈ యొక్క కేతువు మరియు శుక్రుడి యొక్క సంచారం వల్ల స్త్రీ మూలకంగా ఇబ్బందులు స్త్రీ మూలకంగా నష్టము స్త్రీ మూలకంగా అంటే ఏదైనా సరే అంటే స్త్రీ మూలకంగా అంటే అక్కడ స్త్రీని నెగిటివ్ చేయడం అనే కాదు వాళ్ళతో మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడడం అనేది మంచిది అంటే వీళ్ళకే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎదురు వాళ్ళది తప్పు అన్నాను కూడా లేదు మనం మాట్లాడే తీరుని బట్టే ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అక్కడ మనకి శుక్రుడు గ్రహం మనకి చెప్తోంది కాబట్టి స్త్రీ పరంగా ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో జాగ్రత్త వహించండి లేకపోతే ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం అనేది కనబడుతోంది మొత్తం మీద ఈ కుంభరాశి వాళ్ళకి శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉండడం అనేది జరుగుతోంది వీళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీటన్నిటి పరంగా కూడా సామాన్యంగా అనేది కనబడుతోంది ఆర్థిక పరంగా కూడా ఎప్పటికప్పుడు డబ్బులు రావడం కానీ ఏంటంటే కాస్త కొంచెం గెయిన్ అవడానికి టైం అవ్వడం అంటే కొద్దిగా మీరు దాంట్లో ఉద్దరి పొందడానికి టైం పట్టడం అనేది జరుగుతుంది మొత్తం మీద ఈ రాశివారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఏనాడు శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి నిత్యము వీళ్ళు శివాభిషేకం చేయించుకోవడం అలాగే కుదిరిన వాళ్ళు ఎవరైనా ఉంటే శనికి సంబంధించిన గ్రహానికి సంబంధించిన చేయించుకోవడం ప్రతి శనివారము కూడా నవగ్రహ ప్రదక్షిణాలు హనుమాన్ చాలీస ప్రతిరోజు చదువుకోవడం ఇలాంటి నియమాలు పాటించడం ద్వారా అలాగే వీళ్ళకి శనివారం నియమాలు పాటించడం ఇలాంటివి చేయడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంది అలాగే ఈ కుంభరాశి వాళ్ళు గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి సర్వేజన సుఖినోభవంతు లోక సంస్థ భవంతు